ఉన్నారా కుదరదు చూడడానికి చిన్నగా ఉన్న రాకేష్ తో కలిసి పెద్దగా నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ కూల్స్ లెట్స్ వెల్కమ్ దెం ఓ కాలమా ఇది నీ జాలమా ఏందిరా అంత నీచంగా తగ్గావు ఇప్పుడు మన పేదవాళ్ళ ఇలానే తగ్గాలి బాధపడుతున్నా నా బాధపడకు ఒక్కోసారి బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లవుతాయి నాన్న నువ్వు మాత్రం కమిడియన్వ్వు అయినా నాకు తెలియక అడుగుతాను రాత్రికి రాత్రి మన ఆస్తి మొత్తం పోగొట్టావు ఎలా పోగొట్టావు నాన్న మీ అమ్మ వల్ల అమ్మేం చేసింది నాన్న ఒక బిజినెస్ చేయమందురా ఏ బిజినెస్ నాన్న మాలే బాటల్ నుండి మత్తు తీసుకొచ్చి ఇక్కడ అమ్మమందురా నాన్న మధ్యలోనే కరిగిపోద్ది కదా నాన్న అది బిజినెస్ చేశాక అర్థమైందిరా ఏంటమ్మా ఇదంతా అంతా ఆయన చేయబట్టే నీవు చేయబట్టే నువ్వు చేయబట్టే నువ్వు చేయబట్టే మనకింకి ఈ రోజు నుంచి పొట్ట గడవదు అందరం తల కాయ కష్టం చేద్దాం నాన్న కాయ నాకు ఇచ్చి కష్టం మీ చేయండి ఇంతకు నువ్వేం చేస్తావమ్మా నేను మిషన్ కుర్తా నువ్వేం చేస్తావు చెల్లమ్మ ఇచ్చిరాకులు కుర్తా వెళ్ళు చెల్లమ్మ ఇస్తరాకులు కుట్టుకో నువ్వేం చేస్తావు నాన్న చప్పుతా కడతా చప్పుతా కడతా అర్థమైంది తమర రెస్ట్ తీసుకుంటారన్నమాట ఆస్తి మొత్తం దొబ్బెట్టారు కదా రెస్ట్ తీసుకొని దబ్బ పండులా తయారవ్వండి అమ్మా అయ్యో అయ్యో చెల్లమ్మా అన్నయ్య ఏం చేస్తున్నావు చెల్లమ్మా ఇశ్రాకుడు కొడుతున్నా బృందావనంలో ఇస్త్రీ బట్టలు లేకుండా తిరిగేది కాదు సార్ నా చెల్లమ్మ అలాంటిది నా చెల్లమ్మ ఇస్తరాకులు కొడుతుంది నాన్న అయ్యో చింతాకులతో ఇస్తరాకులు కుడితే ఏ నాటికి అవ్వాలమ్మా ఇస్తరాకుల్ని కరివేపాకులతో కుడతారమ్మా ఇలా అయితే కష్టం అమ్మా నేనే ఏదో ఒక ఉద్యోగం చేసి ఈ కుటుంబ భారం అంతా భుజం మీద వేసుకుంటాను బాబు నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావు బాబు అవునమ్మా వెళ్ళిరా వెళ్ళొస్తానమ్మా చెల్లమ్మా నేను ఉద్యోగానికి వెళ్తున్నాను చెల్లమ్మా వచ్చేటప్పుడు లిప్స్టిక్ తీసుకురా అన్నయ్య మనం పేదవాళ్ళం చెల్లమ్మా వెళ్ళొస్తాను నాన్న వచ్చేటప్పుడు దగ్గుమందు తీసుకురా దగ్గుమందు తీసుకొస్తానన్నా తీసుకొస్తాను ఏమండి వాడికి ఉద్యోగం వస్తుందంటారా ఇది డైలాగ్ కాదు కదే వాడికి ఖచ్చితంగా వస్తుంది నాన్న ఏంది పోసేది అడిగి జలుబు మందు కూడా కావాలి నాకు ఉద్యోగం రాలేదు నాన్న అంటే అంబులెన్స్ మీద సైరన్ ఉండదట నాన్న ఆ సైరన్ ప్లేస్ లో నేను కూర్చొని కొయ్యో 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 అని అరవాలట నాన్న నా ఫ్రెండ్ రాజ్ కుమార్ ఉన్నాడు కదా వాడు రాశాడు నేను వెళ్ళాను నాన్న పోలీస్ గిట్ల కారు అట్టి రాచుతారు నన్ను గుడి రాచు
ఇట్లా కూర్చోబెడతారా? పిలిపించి మాట్లాడతారా? న్యూస్ ఛానల్ లైవ్ లో కూర్చోబెట్టారా? న్యూస్ ఛానల్ లైవ్ లో కూర్చోబెట్టారా? రండి పేదరికంలో భోజనం చేద్దాం. ఏమండి చికెన్ బిర్యానీ? చాలా 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 చెల్లమ్మా నువ్వు నెయ్యి వేసుకో చెల్లమ్మా. ఇప్పుడు సన్నబడి నువ్వు రెసిపీ ప్లేస్ లో నువ్వు యాంకరింగ్ చేయాలా ఏంటి? అన్న ఇందులో అన్నమే లేదు, అందులో ఉప్పు కారం అని చెప్పి మరీ కడుతున్నావు. ఇలా అయితే కాదు, నేనే ఉద్యోగానికి వెళ్తాను, నేనే ఈ కుటుంబ భారాన్ని మోస్తాను నాన్న. చెల్లెమ్మ నేను ఉద్యోగానికి వెళ్తున్నాను. చెల్లెమ్మ తీసుకురా పేదవాళ్ళం చెల్లెమ్మ. అది నాకు తెలుసు కదా, నా పెదాలకి తెలియదు కదా, నా పెదాలకి తెలియదు కదా. వెళ్తున్నాను నాన్న. నాకు ఉద్యోగం రాలేదు నాన్న, వచ్చిన ఉద్యోగాన్ని రిజైన్ చేశాను నాన్న. శాలరీ ఎంత అని అడిగాను, 20,000 అన్నాడు. కొంచెం పెంచండి అన్న, ఒక 2 సంవత్సరాల తర్వాత 30,000 చేస్తా అన్నాడు. అందుకే 2 సంవత్సరాల తర్వాత వచ్చి జాయిన్ అవుతానని చెప్పా. చూసావమ్మా నువ్వు కొట్టిన దెబ్బలకి ఎలా తగిలిపోయిందో ఒళ్ళంతా. హాస్పిటల్కి వెళ్ళాం పద బాబు. హాస్పిటల్కి వెళ్ళే స్తోమత మనకెక్కడ ఉందమ్మా? మందసలే పేదరికమే. ఇంకొక 2 క్షణాల్లో మన జడ్జిమెంట్ అమ్మా. జడ్జిమెంట్ చెల్లెమ్మా. జడ్జిమెంట్ నానా. ఈ పేద బతుకులు ఇంకా మనకి తప్పు. తిరిగి మన ఆస్తిని మనం ఎలాగైనా సంపాదించుకుందాం నాన్న. రండి అమ్మా, రండి చెల్లెమ్మ, రండి నాన్న. ఎలాగ చేయి నాగబాబు సార్ ఎలా చేస్తారు? రోజా మేడం వండర్ఫుల్ సార్. నాగబాబు సార్ ఎలా అనిపించింది? తీసుకెళ్ళి బాగుందిరా, బాగా ఎంటర్టైన్ చేశారు కదా. బాగుందమ్మా, థ్యాంక్ యూ. గుడ్. సో రోజా గారు ఎలా అనిపించింది తీసుకెళ్ళి? నేనైతే దీవెన ఫ్యాన్ అయిపోయా. సో పేద కుటుంబం అందంగా ఉంది, చక్కగా చేశారు. నమస్కారం, ఈ రోజు వార్తలలో ముఖ్యాంశాలు. ఒక హాస్పిటల్లో ప్రసాద్ అనే పేషెంట్ కి ఓ నెగటివ్ బ్లడ్ కావాలను. ఓ నెగటివ్? నాది బి పాజిటివ్. ఓ నెగటివ్ బ్లడ్? పురుషోత్తం నీది ఏ బ్లడ్ గ్రూప్? ఓ నెగటివ్ అండి. ఒకసారి నాతో అర్జెంట్ గా రావా. చెప్పన్నా సరే. జాగ్రత్త పురుషోత్తం. బెడ్ ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను, ఒక మాట నాకు చెప్పొచ్చు కదా? నువ్వు బర్రమని తీసుకెళ్లి బెడ్ మీద పడేసావు. సర్రమన్నర లీటర్ లాగేశారు, సర్రమన్నర లీటర్ లాగేశారు. టీవీలో న్యూస్ రీడర్ని, ఒక యువకుడు ఒక హాస్పిటల్ లో 2 కిడ్నీ ఫెయిల్ అయ్యి కొట్టుమిట్టాడుతున్నారు. దాత ఎవరైనా ఉంటే కిడ్నీ దానం చేయాలని కోరుకుంటున్నాను. చెప్పు, బి పాజిటివ్ కిడ్నీ కావాలా, ఏబి నెగటివ్ కిడ్నీ కావాలా చెప్పు నాయన. రెండు కాదు మరి, ఎప్పటిలాగే ఓ నెగటివ్, ఓ నెగటివ్. మళ్ళీ అదృష్టం పురుషోత్తం కి ఎవరిచ్చిందా? నాకు వరించదా? పురుషోత్తం. ఏంటి? కగ్రాస్ పురుషోత్తం. ఎందుకు? మళ్ళీ అదృష్టం నీకే వరించింది. మళ్ళీ బ్లడ్? కాదు పురుషోత్తం, కిడ్నీ. కిడ్నీ కిడ్నీ ఉన్న ఏదో పోయి ఇక్కడి నుంచి. నువ్వు రాకపోతే నేను తీసుకెళ్ళా పురుషోత్తం. కిడ్నీ తీసుకున్నారు, ఇంకేమైనా తీసేసుకున్నారా? కొంచెం లివర్ మొక్క కొంచెం అది కూడా తీసుకున్నారులే, పని ఉంటుంది. డాక్టర్కి తెలుసు కదా ఏం కావాలో, అదే తీసుకున్నారు. బఫే భోజనాల్లో ఎవరికి నచ్చిందో అది తీసుకున్నట్టు.